కష్టాల్లో ఉండేవాళ్ళు ఆపుకోవాలి. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అందరికీ తెలుసు. చాలామందికి మనం సహాయం చేయడానికి కాకపోయినా ఒకరికో ఇద్దరికైనా సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు కష్టాలు పాలవ్వరు. దయచేసి మీకు అందరికీ చెప్పేది ఒకటే, మనకి ధర్మం రక్షతి రక్షిత అంటూ ఉంటాము. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఉండేదాన్ని నలుగురికి పంచుకొని జీవించడం అది చాలా మంచిది. మీకు అందరికీ తెలియచేయడం ఒకటే, చాలామందికి ప్రపంచానికంటే మనకి మనం మంచి చేయడం కాకపోయినా ఒక్కరికో ఇద్దరికో కష్టాల్లో ఉండేవాడిని ఆగుకుంటూ ఉంటే అదే మన ధర్మం, అదే మనల్ని కాపాడుతుంది. నేను కూడా అదే చేస్తున్నాను, అయినంత వరకు ప్రయత్నిస్తాను చేయడం. గత లాక్డౌన్ సమయంలో కూడా దాదాపు 45 రోజుల శానిటైజర్లు, మాస్కులు, ఫుడ్ మెటీరియల్స్ కూడా అందించారు. ఇప్పుడు కూడా అందిస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు పేదవాళ్ళకి, ఎలాంటి సహాయం చేస్తున్నారు? అంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ సిచ్యువేషన్ చాలా లాక్డౌన్ వల్ల చాలామంది నిత్య కార్మికులు, చాలామంది హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అక్కడక్కడే ఆగిపోయారు. వాళ్ళకంతా అన్నసం తర్పణం చేయాలంటే ఎవ్రీడే ఒక దాదాపు 750 మందికి మనము లాస్ట్ ఇయర్ చేశాము. 45 డేస్ కంటిన్యూస్గా చేశాము. అండ్ తర్వాత 8 టన్నుల బియ్యము, తర్వాత చాలా మాస్క్స్ 10,000, 16,000 శానిటైజర్స్ ఇలాంటివి పంచాము. ఈ ఒక టైంలో అయినంత వరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 500 మెంబర్స్కి ఒక 20 కేజీలు బియ్యము మరియు హోమ్ గ్రాసరీస్ ఏం కావాలో అది ఇస్తున్నాను. తర్వాత నా వల్ల అయితే ఖచ్చితంగా ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక చాలామంది గుర్తు చేసి ఎవరికైతే అవసరమో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి పంచుతూ ఉన్నాను. అది నా కర్తవ్యంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ధనికులు, ఇలాగే గురూజీలు చాలామంది ఉన్నారు. సినిమా పరిశ్రమలో 24 యూనియన్లు ఉన్నాయి. అందులో ముందుగా జూనియర్ ఆర్టిస్టులు గుర్తుంచుకొని వాళ్ళ సాధక బాధకు చేసిన వ్యక్తిగా గురూజీ గారు ఈరోజు ఇచ్చినందుకు, ఎందుకంటే ఎంతోమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ నిరుపేదలను గుర్తించినందుకు గురువు గారికి శిరసు నుంచి పాదావందనం. జూనియర్ ఆర్టిస్ట్ తరఫున మాట్లాడుతున్నాం, తెలియజేస్తున్నాము. ఇలాగే గురువు గారు లాగానే పెద్ద మనసుతో జూనియర్ ఆర్టిస్ట్ అందరూ గుర్తుంచుకొని ఈ పేదలకు చేస్తే అది ఎంతైనా గుర్తుంటుంది. ఒక్కసారి డబ్బున్న వాళ్ళు ఎవరైనా సోను సుద్ గారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. గురువులలో నంబర్ 1 గురువు గారు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం అడగగానే తెలియగానే జూనియర్ ఆర్టిస్ట్లో పేదవాళ్ళు ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ అని భేదం లేకుండా పరిశ్రమలో సినిమా కుటుంబం ఒక్కటే అని చెప్పి ఇచ్చేసి ముందుకు వచ్చినందుకు గురువు గారికి మరొకసారి కూడా మా జూనియర్ ఆర్టిస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అవన్నీ అవుతున్నాయి. తగ్గబట్టున్నారు పైకి చిన్నగా పైకి తీసుకోవచ్చు. ఓకే ఓకే. ఏమన్నా కొంచెం దూరంలో అవును.
రావాలి సంతోషంగా రైట్ నీ బియ్యం బ్యాగ్ ఆయనకు వస్తుందా అని కొంచెం సైడ్ ఉండండి, సైడ్ ఉండండి కొంచెం. నాకు జరగండి అమ్మా, పక్క జరగండి కొంచెం. జరగమ్మా జరగండి జరగండి నమస్కారం. మళ్ళీ నేను ఫ్రీగా ఉండేవాడు కలుస్తాను. నమస్కారం, కలుద్దాం సార్. ఏం పెట్టి